జాతీయ న్యాయ సేవా దినోత్సవం, నేషనల్ లీగల్ సర్వీసెస్ డే అని జరుపుతాం. ఇది సుప్రీంకోర్టు వారు 1995 నుంచి నిర్వహిస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే న్యాయ సేవలు, న్యాయ సేవా సంస్థ గురించి ప్రజలందరిలో తెలియచేయడం. దీన్ని పురస్కరించుకొని 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు వారోత్సవాలు చేస్తాం. ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇంటింటికి న్యాయ సేవలు ప్రచారం చేయడం, ఈ న్యాయ సేవల గురించి హోర్డింగ్స్ సూచికా పటాలు అనేటివి అన్ని ప్రాంతాల్లో పెట్టడం, న్యాయ సేవా డెస్కులు ఏర్పాటు చేయడం, పత్రికల ద్వారా ఇది తెలియజేయడం, అలాగే పాదయాత్రలు, సైకిల్ ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించి ఈ విషయాలు ప్రచారం చేయడం, వ్యాస రచన పోటీలు, నాటికలు ఇలాంటివి ఏర్పాటు చేయడం, అలాగే రాష్ట్ర రవాణా సంస్థ సంబంధించిన బస్సుల్లో కూడా ఈ ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్లు, పోస్టర్లు పెట్టడం, న్యాయ విజ్ఞాన సదస్సుల్ని ప్రతి గ్రామంలో నిర్వహించడం మేము చేసే కార్యక్రమాలు. అలాగే ఈ ఉద్దేశం ఏంటంటే న్యాయ సేవా సంస్థ పలు రకాలైన న్యాయ సేవలను అందిస్తుంది. ఇవి మెయిన్ ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వారికి, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేని వారు, అవిటి వారు, దివ్యాంగులు, పారిశ్రామిక కార్మికులు, అలాగే భవన నిర్మాణ కార్మికులు ఇట్లాంటి వారికి, జైళ్లలో ఉన్న ఖైదీలకి, మానవ అక్రమ రవాణా బాధితులకి, ఏదైనా సామూహిక విపత్తులు, హింసాకాండ ఇట్లాంటివి జరిగినప్పుడు వారికి న్యాయ సేవలు కావాలన్నా, వార్షిక ఆదాయం 100,000 రూపాయలు మించిన వ్యక్తులకి, వీరందరికీ మేము ఉచితంగా న్యాయ సేవ అందిస్తాం. అలాగే సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఏమైనా న్యాయపరమైన సమస్య ఉంటే మా దగ్గరకు వచ్చి, మా దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ అడ్వైస్ కావాలన్న అడిగారు, మేము చెప్తాం. ఈ వీరికి అర్హులైన వారికి ఉచితంగా మేమే లాయర్ని నియమించి కేసు నిర్వహిస్తాం. దానికి కేసు అయ్యే ఖర్చులు అవి కూడా బాగా భరిస్తారు. కోర్టు ఫీ ఎగ్జామ్షన్ ఇస్తారు. కోర్టు ఫీ లేకుండా కూడా కేసు జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేస్తాం. అలాగే లోకదాలతల ద్వారా సామరస్యంగా కేసులు పరిష్కరించడానికి న్యాయ సేవా సంస్థ ప్రయత్నిస్తుంది. ఇవి మేము చేసే ముఖ్యమైన కార్యక్రమాలు. ఈ 10 రోజుల్లో మేము జిల్లాలో మా మిగతా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉన్నాయి, వాటి ద్వారా జిల్లా న్యాయ సేవా సంస్థ అన్ని సంస్థలు ఈ 10 రోజులు జిల్లా వ్యాప్తంగా అన్ని దగ్గరలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాయి.